స్తోత్రము ప్రేమ గల తండ్రి దయగల రాజా దయశ్రీమానుడా ఈ సమయంలో మరి ఈ టీవీ ప్రోగ్రాంలో మీ యొక్క వర్తమానము అందించుటకు మేము నిలబడి ఉన్నాం ప్రార్థన టీవీ శ్యానాలు ముందు ఉన్న సహోదరులకు సహోదరి సహోదరులకు వందనములు తెలుపుచు దేవుని వాక్యంలోనికి వెలుసున్న వినుసున్న మీరందరూ కూడా దేవుని శక్తి గల మాటను విని దాని గ్రహించి ముందుకు సాగాలి అని నేను ఎంతగానో మనవి చేసి మీకు తెలియపరుస్తున్నాను. చిన్నలోని లేక వృద్ధులవని మీరు ఎవరు అధికారులని అనాధికారులని వినుచున్న ఈ వాక్య భాగాన్ని గ్రహించి దీనిలో మంచి చెడుని చెడుని తీసివేసి మంచిని తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేసి తెలియపరుస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు చాలు. మన ప్రభువైన యెహోవా తన కుమారుడైన అబ్రహాము అన్ని ఆచారాలలో ఉన్నప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలు. వాళ్ళ తండ్రి పేరు తెరాహు వృత్తి బొమ్మలు చేసుకుని వారు జీవించేవారు. అలాంటి ఆయన ఒకరోజు వేరే పని మీద దూర ప్రాంతం వెళ్ళాల్సి తన కుమారుడైన అబ్రామును ఈ వ్యాపారము చేసుకుని ఈరోజు రమ్మని తెలియపరిచినప్పుడు ఆయన బొమ్మల కావిడిని రెండు సైడ్లు బుట్టల్లో బొమ్మలు పేర్చుకుని వెళ్ళి వెళ్తుండగా అరణ్యము మధ్యలో నడక ఆ కాలంలో నడక నడిచి వెళ్ళేవాళ్ళు. ఆయనకి 69వ నెల వయసు సుమారు ఉంటుంది. అలాంటి సమయంలో ఆయన వెలుసు అరణ్యములో ఆగినప్పుడు అరణ్యములో ఆ కావిడి సరిగ్గా కూర్చోనందువలన దానిలో ఉన్న బొమ్మ ఒకటి చిట్లిపోవడం చూసినప్పుడు తండ్రికి భయపడేవాడు అబ్రహాం గారు ఆ వయసులో కూడా. అలాంటి ఆయన ఈ బొమ్మకు సమాధానం, ఈ చితికిపోయిన బొమ్మకి అది చెయ్యి అవ్వచ్చు, కాలు అవ్వచ్చు, ముక్కు అవ్వచ్చు, కన్ను అవ్వచ్చు, చిట్టిలిన ఆ బొమ్మకి విలువ ఆ కాలంలో చాలా వాల్యూ గలది. క్రీస్తు శతాబ్దానికి ముందు సుమారు 5000 సంవత్సరాల కిందట సంఘటన అది, లేక 4000 సంవత్సరాలు కావచ్చు, నేను అందాజపూర్వకంగా లెక్క చెప్తూ ఉన్నాను. అయితే ఆయన అరణ్యములో దిగాలుగా వేదనతో అనుకుంటున్నాడు, నా తండ్రి చేసిన బొమ్మలలో జీవముంటే మాట్లాడే కదా, ఇలా పగిలిపోయిన తర్వాత ఆ బొమ్మ నాతో మాట్లాడతలేదు కదా, ఇది మూగత కదా, జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ఆలోచనతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్న ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశముల నుండి అబ్రహామా అబ్రహామా అని పిలుస్తున్నాడు. అని పిలుస్తుండగా పైవైపు చూసినప్పుడు స్వరం వినపడుతుంది, మనిషి కనపడుతుంది. అప్పుడు అంటున్నాడు ఆయన ఏమని అంటే, నేను చూపించు ప్రదేశమునకు నీవు వెళ్ళుము అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళుము అని చెప్పినప్పుడు ఆ కావిడి ఎత్తుకొని తిరిగి ఇంటికి వచ్చి తండ్రితో చెప్పి, యా నువ్వు చేసిన ఈ రూపాలలో
జీవముంటే చిట్లిపోయిన జీవం ఆ బొమ్మ నాతో మాట్లాడేది, జీవము లేదు కనుక అని వాళ్ళు సంభాషణ చేసుకుంచు. సంభాషణ చేసుకున్న తర్వాత ఆయన, నేను ఈ గ్రామాన్ని ఇల్లుని మిమ్ములను విడిచి వెళ్ళిపోతా ఉన్నాను, జీవము గల దేవుడు నాతో మాట్లాడాడు, కనిపించాడు, నేను వెళ్ళిపోతున్నాను. అప్పటికి సుమారు ఆయనకి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, లేక అన్నలు ఉన్నారు అనుకుందాం. 5 లక్షల రూపాయల ఆస్తి విలువ కలిగిన ఆస్తి వాళ్ళ కుటుంబానికి ఉంది. ఉన్నప్పటికీ కూడా సకలమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కట్టు బట్టలతో వెళ్ళిపోతూ అంటున్నాడు, అమ్మా నానా నీవు వస్తావా? నేను రాను, నేను ఇక్కడే ఉంటా. తల్లిని అడుగుతున్నాడు, అమ్మా నీవు వస్తావా? నేను వెళ్ళిపోతున్నాను, నేను రానయ్యా, మీ నాన్న ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా. మూడో మాట భార్య అని అడిగాడు, శారా నేను ఈ స్థలాన్ని విడిచి దూర ప్రాంతం వెళ్ళిపోతున్నాను, దేవుడు నాకు చెప్పిన మాట ప్రకారంగా దూర ప్రాంతం వెళ్ళిపోతున్నాను, నీవు నాతో వస్తావా రావా అని అడిగాడు. నేను రాను అత్తయ్య, మామయ్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నేను నీతో రాను అని ఆ శారా చెప్పింది అబ్రహాం గారికి. అయితే ఆయన విడిచి వెనక చూపు లేకుండా ముందు చూపుతో ఇల్లు విడిచి దేశాంతరము వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈయన కొంత దూరము వెళ్ళి ఉంటాడు. తండ్రి అన్నాడు, కుమారుడు లేని నేను బ్రతకలేను, వాడితో నేను వెళ్ళిపోతాను, నీ భార్య తను. భార్య అన్నది, నేను వాడితోనే ముందుకి సాగుతాను. కోడలు కూడా అంటున్నది, శారా నేను మీతో వస్తా, నా భర్త ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటా అని బయలుదేరి వెళుతూ కేకలు పెడుతూ ఆయన్ని కలిసినట్లుగా మనకి ఇక్కడ యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా సహోదరుడు అతనితో కూడా వెళ్ళెను, అబ్రాహాము హారాము నుండి 75 ఏండ్ల వాడు అంటే సుమారుగా 79-11 నెలలు అవ్వచ్చు. ఆ వయసులో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? ఏ దేశంలోకి? అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరిని, కుమారుడైన లోతును, ఓరానులు, పారానులు, తామును, వారును తామును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాం షేకేమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. సింధూర వృక్షము మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్షం, మమ్రే ప్రాంతాలలో అక్కడ ఒక తెగవారు నివాసం ఉంటూ ఉన్నారు. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన
యెహోవాకు ఒక బలిపీఠము చాలు, యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అది మట్టితో కట్టాడా, రాతితో కట్టాడా, చెక్కతో చేయించాడా అన్నది వ్రాయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరలా అక్కడి నుంచి బయలుదేరినట్టుగా మనకు కనబడుతున్నారు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పనమటనకు ఉన్న బేతేలునకు చేరి తూర్పునున్న ఆయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు చాలు, యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించినట్లుగా ఉన్నది. ఎక్కడమ్మా? హాయికి మధ్యన గుడారము వేసినట్లుగా ఉన్నది. పిల్లి చిన్న పల్లికి దేముడు, ఎదకిన దొరికి దేముడవు. పిల్లి చిన్న పల్లికి దేముడవు, పెద్దకిన దొరికే దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆయనకి రెండవ మారు ప్రత్యక్షమైనట్లుగా ఉన్నది. అన్యాచారాలలో కొట్టుకుపోయే సమయంలో దేవుడు తన తల్లి గర్భములో పిండముగా ఏర్పరచకముందే అబ్రాహాముని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న ఆయన్ని ఎన్ని సంవత్సరాలకు పిలిచాడు? 74 సంవత్సరాల 11వ నెలలో పిలిచాడు. అందాజు లెక్క వేసి నేను ఈ మర్మాన్ని మీకు చెబుతూ ఉన్నాను. అక్కడి నుండి మళ్ళా బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? గెరారు ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు ఎవరెవరు వెళ్ళారు? తన భార్య, అతడు గెరారు నుంచి భార్య భర్త బయలుదేరి వెళ్ళి గెరారు ప్రాంతాలలో దేవుని భయం లేదు, దేవుడు అనే రూపమే లేదు. రాజు, గెరారు రాజు ఆయన్ను ప్రజలందరూ కూడా ఒక దేవుడుగా భావించుకొని కొలుస్తూ ఉన్నారు. ఆ రాజుకి ఎవడైనా ఎదురు చెప్తే వాడిని అతమార్చేవాడు. ఆయన పేరేంటి? అబీమెల్. గెరారు రాజు పేరు అబీమెల్. అయితే భార్యతో చెప్పాడు, మనం పలానా ప్రాంతానికి వెళ్తున్నాము, ఆ ప్రాంతంలో దేవుని భయం లేదు, కనుక నీవు శారీరకముగా నన్ను నీవు అన్నగా భావించి అక్కడ ఉన్న ప్రజలు వచ్చి నిన్ను అడిగినప్పుడు చెప్పవలను అన్నాడు. నన్ను అడిగితే నా చెల్లెలు అని నేను చెప్తాను. మనం ఇద్దరం ఇలా ఉంటేనే మనల్ని బ్రతకనిస్తారు, లేకపోతే మనల్ని బ్రతకనివ్వరు అని భార్యకి ఫిర్యాదు చేసి, ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. అబ్రాహాము ఐగుప్తీలో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ పరో ఇంటికి, ప్రజలందరూ ఏమన్నారమ్మా, ఆయన బట్టలు రాజుగారి బట్టలు పొగిడారు. పొగిడినప్పుడు ఆమెను, ఆమె సహోదరుణ్ణి భర్త సహోదరుడుగా భావించి తీసుకుని వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు రాజుగారు ఆయనకి పశువులు, గాడిదలు, కొన్ని రకాల జాతులని, గొర్రెలను అప్పగించి వీటిని సేర్చిపరచమన్నాడు. అంటే నవకరగా ఉండమని చెప్పాడు. భార్యని వంట అనగా కిచెన్ రూమ్లో పని
ఇంటి పని చేయడానికి పైకి ఆహ్వానించాడు. పైన అనగా రెండో అంతస్తు బిల్డింగ్లోనికి ఆహ్వానించి ఉన్నాడు. ఎందుకంటే దేవుని పిలుపు అనగా ఆ పిలుపు కలిగిన వ్యక్తి, దేవుడు పిలిచిన వ్యక్తి, పిలుపు కలిగిన వ్యక్తి లోకము వైపుకి మనుషుల వైపు చూడడు, అధికారుల వైపుకు చూడడు, ధనమును చూడడు, వెండి బంగారమును చూడడు. దేవుని మాటను పోషించడానికి నడుము కట్టుకొని ముందుకి వెళ్తాడు. అలాగే ఆయన ముందుకి వెళ్ళినట్లుగా ఉన్నది. వెళ్ళిన తర్వాత సమస్యలో చిక్కుపడ్డాడు. సహోదరైన మాటకి ఆమెను పై అంతస్తులో దాసీగా ఉండుటకు ఆహ్వానించాడు రాజు. ఈయన్ని కింద పని మనిషిగా పాలేరుగా నిలబెట్టాడు. అయినా ఈయనకి తక్కువ ఏమీ లేదు, కానీ భయం కలిగి నా భార్యని ఆ దుర్మార్గుల చేతిలో ఎలాంటి అవాంతరములు జరగకుండా నన్ను నీవు పిలిచావు, నేను నా భార్యను వెంటబెట్టుకుని వచ్చాను ప్రభువా, నా భార్యకి ఏ తొందర కలగకుండా దయచేయమని గొడ్లపాకలో ప్రార్థిస్తూ ఉండేవాడు. కానీ ఈ అబీమెలకు పాడుబుద్ధి కలిగినందున మనసులో ఆమె మీద వాంఛ కలిగింది. కలిగినప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అది పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు, తెల్లారి గట్టవచ్చు. దేవుడు అబీమెలకు అని కేకబెట్టి, ఆమె ఎవరో తెలుసా నీకు, ఆమె ఎవరో తెలుసా నీకు, పని మనిషిగా ఉన్న అబ్రాహాము ఎవరనుకుంటున్నావు, ప్రవక్త, ప్రజలకి సేవకుడు. కనుక అతని భార్యని అతనికి అప్పగించము, లేని ఎడల నీ మీద నా శాపము రగులుకొని నిన్ను వేధిస్తుంది. యెహోవా అబ్రహాము భార్య అయిన అమ్మా శారాయిను బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసిన పని ఏమిటి, నీవు ఈమె నా భార్య అని ఎందుకు తెలుపలేదు, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పింది, నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి, ఇదిగో నీ భార్య చాలు అప్పగిచ్చేసాడు. సేవకుడికి ఉండే పట్టుదల, దేవుని మాట ప్రకారంగా వెళ్ళే సేవ చేసే ప్రతి యాజకుడు, పట్టుగలిగిన యాజకుడు ప్రార్థిస్తే దేవుడు సహకరిస్తాడు. నీ వెళుచున్న ప్రాంతంలో అన్నాడు. ఏమన్నాడమ్మా, నీ అబ్రహాముకి వాగ్దానం చేశాడు కదా, నేను చూపించు ప్రదేశమునకు నీవు వెళ్ళినప్పుడు అన్నాడు. మళ్ళా చదవది, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను ఆశీర్వదించు వారిని నీ నామమును నీవు ఆశీర్వాదముగా నుండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని చాలు క్షమించెదను అన్నాడు. యాజకుల విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పిలుపు కలిగిన వాడెవడు, పిలుపు లేని వాడెవడు. మనుషులు ఎన్నిక చేసుకున్న వాళ్ళు కొందరున్నారు, పిలుపు లేని వాళ్ళు రకరకాల కేటగిరీలు కలిగి ఉన్నారు. కాబట్టి ఇట్టి వారిని బట్టి
ఇట్టి వారిని బట్టి పిలుపు లేని వారిని బట్టి దేవుని నామము బహుగా దూషింపబడుతుంది. కానీ అతని మాటలు దేవుని మాటలు అతనితో చెప్పిన మాటలు మనం విన్నప్పుడు మనకి హృదయము గర్విస్తుంది, గర్వపడుతూ ఉన్నది. దేవుడు అతనికి తోడుగా ఉండి ఈ గొప్ప మేలు చేసినట్లుగా మనకి కనపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము రెండవ అంశాన్ని చూసి దాని ముగింపులోనికి వెళదాం. ఎవని మనసు నీ మీద అనుకొనునో అన్నాడు. యెషయా గ్రంథము 26. ఎవని మనస్సు నీ మీద అనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము చేయునాడు. యెహోవా చాలు, యెహోవా యెహోవాయే అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 7లో మనం ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 7 మొదట కొరింథీ. అందరూ ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడై ఉండగోరితి దాసుడై ఉండగోరితిగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకటకు అది మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన మనుషులకి దాసులు. ఇక దీని గురించి చెప్పాలని చాలా టైంగా లాస్ట్ మాట ఒకటి చదువుకుందాం. కొరింథీ 1 మొదటి కొరింథీ 9 వచనం. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చా ఎవరండి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వాడు పిలిచి అబ్రహాంకి ఆధిపత్యం ఇచ్చాడు. పౌలుకు కూడా పిలిచి ఆధిపత్యం ఇచ్చాడు. అందుకనే ప్రభువుతో సహవాసం చేసిన వారి లెక్కలో అబ్రాహాము పౌలు కనపడుతున్నది. ఇక్కడ ప్రభు వారి ఇద్దరితో ఏకీభవించి మాట్లాడినట్లుగా మనకుంది. రెండవ కొరింది 16 వచనం. రెండవ కొరింది 2:16. ఒకటి చూడు, రెండవ కొరింది చూడు 16:2. ప్రభు మనసు ఎరిగి ఆయనకి బోధింపగలవాడు ఎవరు? ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవారు ఎవరు అనేది మనకి లేఖనంలో వ్రాయబడినది. అలాగే ప్రభు మనసు ఎరిగి ఆయన సువార్తను ప్రకటించేవారు గొప్పవారు. వారి లోకంలో ఎలాంటి సమస్యలనైనా కష్టాలనైనా నష్టాలనైనా చాలు ఎరిగి చాలు సమస్తము కలిగి వారికి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కలిగి ఉన్నప్పటికీ కూడా వారు ప్రభు చెప్పిన మాట ప్రకారం వారు ముందుకు వెళ్తూ అనేకులకి మేలుదారి కీడుదారిలో నుంచి మేలుదారిలో కీడుదారిని తప్పించి మేలుదారిలో ప్రవేశపెడతారు కనుక. అలాగే మమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్న విధానం బట్టి ఈ యొక్క సొసైటీ ఆత్మజ్వాల స్వస్థత ప్రార్థనా మందిరం అభివృద్ధి సంఘం గ్రామం కాజిగ్రామం మోవ మండలం
కృష్ణా జిల్లా మీకు ఎవరకైనా ప్రార్థన అవసరం కలిగి ఉంటే ఈ క్రింది ఉన్న ఫోన్ నంబర్ కి ఫోన్ చేస్తే ప్రార్థించగలము కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్.